కొత్తగూడెం పట్టణం నందు ఖాదర్వలి బాబా దర్గా ఉరుసు సందర్భంగా హాజరైన గుంతకల్ మాజీ ఎమ్మెల్యే కొట్రిక మధుసూదన్ గుప్తా. పామిడి నగర పంచాయతీ బెస్త వీధిలో వెలిసిన ఖాదర్వలి బాబా దర్గా ఉరుసు సందర్భంగా కొట్రిక యువసేన ఆధ్వర్యంలో చద్దర్ను ఊరేగింపుగా పురవీధుల గుండా తీసుకువచ్చారు. దర్గా కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖాదర్వలి బాబా ఆశీస్సులు పామిడి పట్టణ ప్రజలకు ఉంటాయని అన్నారు. పామిడి నగర పంచాయతీ బెస్త వీధిలో వెలసిన ఖాదర్వలి బాబా దర్గా ఉరుసు సందర్భంగా కొట్రిక యువసేన ఆధ్వర్యంలో చెదరును ఊరేగింపుగా పురవీధులు గుండా తీసుకువెళ్లారు. దర్గా కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖాదర్వలి బాబా ఆశీస్సులు పామిడి పట్టణ ప్రజలకు ఉంటాయని, పామిడి పట్టణం రెండవ బొంబాయిగా బట్టల వ్యాపారంలో పేరుందని, కుట్టు మిషన్ కుట్టుకొని జీవించే వారికి అన్ని విధాలుగా ఆదుకుంటోందని, ప్రజల సమస్యలను తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని, అలాగే రాష్ట్ర అభివృద్ధికి అనంతపురం జిల్లాను సస్యశ్యామలంగా అన్ని రకాలుగా వృద్ధి పదంలో చేయాలన్న, పేదలకు సంక్షేమ ఫలాలు అందాలన్న, కృష్ణా జలాలను హంద్రినివా ద్వారా చెరువులన్నిటికీ నీటిని నింపే దిశగా ఆయన చేస్తున్న కృషిని అందరూ ఆదరించాలని, మరలా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేయాలని పామిడి పట్టణ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంతమ్మ, అభిమానులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఖాదర్వలి బాబాసాహెబ్ ఒక దీవెనలు మన అందరి మీద, మన పిల్లల మీద, మన కుటుంబాల మీద, మన గ్రామం మీద, మన రాష్ట్రం మీద, మన దేశం మీద ఉండాలని చెప్పి ఆశిస్తూ మన పిల్లలందరికీ కూడా ఉజ్వలమైన ఈరోజు ఖాదర్వలి బాబా దర్గాలో ఉరుసు సందర్భంగా చాదర్ సమర్పించేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మన నియోజకవర్గంలో చెరువులన్నిటికి కూడా నీళ్ళు అందే విధంగా ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకున్నాం. అంతేకాకుండా యువతకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు, వాటిని అందిపుచ్చుకోవడంలో